అయోధ్యలో లో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. తొలిసారిగా బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. మరో 5 రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. అయోధ్యలో అపూర్వ ఘట్టం సాక్షాత్కరించింది. మరో 5 రోజుల్లో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండగా మొదటిసారి బాలరాముడు భక్తులకు అయోధ్యలో దర్శనమిచ్చాడు. భారీ ఊరేగింపుతో బాలరాముడు అయోధ్య గుడిలోకి ప్రవేశించాడు. జనవరి 18వ తేదీన రామలల్లాకు అభిషేకం, ఇతర పూజలు నిర్వహించి రామాలయం గర్భగుడిలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. దీనికి సంబంధించిన పూజలు ప్రార్థనలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ మందిరము అంగరంగ వైభవంగా నిర్మిస్తున్నారు. 22వ తారీఖు మన విశ్వజంబంతటా ఒక 60 దేశాలలో లైవ్ చూపెట్టబోతున్నారు. ఈ మహాకార్యములో మనము పాల్గొంటున్నకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భావించాలి. ఈ జన్మలో రామసేవకులుగా మేము కూడా ఒక మహాభక్తి గీతాన్ని కూడా రాశాము. मैं देवभूमि द्वारका गुजरात से आई हूँ और अयोध्या के मुझे बहुत अच्छा लगता है और साढ़े 500 वर्ष से काम अधूरा था वो नरेंद्र मोदी साहब ने और योगी साहब ने पूरा कर दिया है. जैसे वो दोनों राम लक्ष्मण हो. जय श्री राम. प्राण प्रतिष्ठ जरगन अयोध्या रामालयानी सरयू नदी नीति तो शुद्धि चेसारे. सरयू नदी ओड्डुन दशविध स्नानम, विष्णु पूज, गोपूज निर्वहिंचारे. तर्वात सरयू पवित्र जलानी ప్రత్యేక కలశాలలో రామాలయానికి తీసుకొచ్చి శుభ్రం చేశారు.